హలో ఎవ్రీవన్. ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అనకాడమీలో మనకి టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే అవైలబుల్గా ఉన్నారండి. మీరు ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయినా కూడా ఏపీపీఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీ కావచ్చు, డిఎస్సీ కావచ్చు, ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయినా కూడా పర్ఫెక్ట్ బ్యాచెస్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. మరి వీటితో పాటుగా లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ పేరుతో మనకు 1-2 ఇయర్స్ కోర్సు కనుక తీసుకుంటే 4 మంత్స్ ఆఫర్ వస్తుందండి. అంతేకాకుండా 1 ఇయర్ కనుక మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 మంత్స్ ఆఫర్ అయితే మీకు రావడము జరుగుతుంది. మన కోడ్ మాత్రం కంపల్సరిగా యూజ్ చేయాలి, RKT10. సో తక్కువ రోజులు మాత్రమే ఉందండి, 19-22 రోజులు మాత్రమే ఈ ఆఫర్ అనేది అవైలబుల్గా ఉంది. మరి బ్యాచ్ కోర్సెస్ ఏంటి అండి చూద్దాం. ఏపీ హైకోర్టుకు సంబంధించినటువంటి ఎగ్జామినర్ బ్యాచ్ కోర్స్ అండి, 18వ తారీఖు 7 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది ఈవినింగ్. రక్షక్ పేరుతో కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించినటువంటి ఈ కోర్స్ అండి, 20 అక్టోబర్ 9 గంటలకు అయితే మీకు స్టార్ట్ కావడాన్ని మనము చూడవచ్చు. ఓకేనా? అంతేకాకుండా స్కాలర్షిప్ టెస్ట్లు అయితే ఈరోజు కంప్లీట్ అయిందండి ఒకటి. మళ్ళీ మనకు 24వ తారీఖు గ్రూప్2 సిలబస్, ఎంటైర్ సిలబస్ పైన టెస్ట్ అయితే ఉంటుంది. ఈ టెస్ట్లో కనుక మీరు పార్టిసిపేట్ చేసినట్లయితే ఫ్రెండ్స్ మీకు 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ కూడా పొందే అవకాశం ఉంటుంది. సో ఇందులో పార్టిసిపేట్ చేయాలంటే లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ మన కోడ్ అడుగుతుందండి, ఇన్విటేషన్ కూడా అక్కడ RKT10 ఎంటర్ చేయండి సరిపోతుంది. ఓకేనా? దాంతోపాటుగా వీక్లీ కరెంట్ అఫేర్స్ టెస్ట్లు ఉంటాయి, అన్నీ కూడా మనకు అవైలబుల్గా ఉంటాయండి. మరి 1 ఇయర్ వచ్చేసి 9,350 రూపాయలండి, కానీ మన కోడ్ యూజ్ చేయండి RKT10 మీకు 8,415 రూపాయలకు వస్తుంది. ఓకేనా? ఎవ్రీథింగ్ ఇస్ సెట్, లెట్స్ క్రాక్ ఇట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్ మనము ప్రతిరోజు కరెంట్ అఫేర్స్ అయితే చెప్పుకోవడం అయితే జరుగుతుందండి. ప్రతిరోజు వార్తల్లో ఉన్నటువంటి అంశాలు అయితే మనం చెప్పుకుంటున్నాము. అదేవిధంగా ప్రతి ఆదివారము గ్రాండ్ టెస్ట్ రూపంలో ఆ వీక్ జరిగినటువంటి అన్ని కరెంట్ అఫేర్స్ని మనము గ్రాండ్ టెస్ట్ రూపంలో అయితే చూస్తున్నాము కదా. సో వీటిని అయితే ఎవరు మిస్ చేయొద్దండి. దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్ కూడా ప్రతి ఆదివారము అనకాడమీలో 9 నుంచి 10 గంటల మధ్యలో అయితే మీకు ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఫ్రీగా PDF అయితే ఇవ్వడం జరుగుతుంది కదా. సో వాటన్నిటిని కూడా ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. ఆ లింక్ వీడియో డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఓకేనా? Question number 1, భారతదేశ చరిత్రలో మొదటిసారిగా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆఫ్ ఇండియా డేటా ప్రకారము ఏ ఇంధన సంక్షోభము భారతదేశము ఎదుర్కొంటుంది? ఆన్సర్ ఆప్షన్ బి బొగ్గు అండి, బొగ్గు, కోల్. కేంద్ర మత్స్య, పశు సంవర్ధక మరియు పాడి పరిశ్రమ శాఖ మంత్రి పరుషోత్తం రూపాల ఇటీవల రివర్ రాంచింగ్ అనేటువంటి కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్ డి అండి, ఉత్తరప్రదేశ్. తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమైన సాంప్రదాయ పండుగ బతుకమ్మ ఎన్ని రోజులు జరుపుకునే పువ్వుల పండుగ ఫ్లోరల్ ఫెస్టివల్? ఆప్షన్ ఏ, 9 రోజులు. ఇటీవల మరణించిన అణుశాస్త్రవేత్త డాక్టర్ అబ్దుల్ ఖాదిర్ ఖాన్ ఏ దేశస్థులు? ఆప్షన్ సి అండి, పాకిస్తాన్ దేశస్థులుగా చెప్పుకోవచ్చు. Next 1, కేంద్ర ప్రభుత్వము నూతన సరళీకృత లైసెన్సింగ్ నిబంధనలు సవరిస్తూ కొత్తగా ఏర్పాటు చేసే పెట్రోల్ బంకుల్లో వేటిని ఏర్పాటు చేసుకునే సౌకర్యాన్ని కల్పించింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఏ మరియు బి, ఎలక్ట్రానిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లు మరియు సిఎన్జి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అవుట్లెట్లను ఏర్పాటు చేసుకోవచ్చు అంటూ ఇక్కడైతే మనకు అనుమతులు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి, నూతన లైసెన్సింగ్ నిబంధనలని సవరిస్తూ. Next 1, ఇండో పసిఫిక్ ప్రాంత సాగర భద్రతను బలోపేతం చేసేందుకు బంగాళాఖాతంలో బహుళపక్ష మ్యారీటైమ్ 2వ దశ విన్యాసాలు 2021 ఏ దేశాలు నిర్వహించాయి? ఆప్షన్ ఈ పైవన్నీ, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియా, క్వాడ్ కంట్రీస్ అంటారండి వీటిని. Next 1, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ నేతృత్వంలోని కొలీజియం దేశంలోని ఎన్ని రాష్ట్రాలకు నూతన ప్రధానమంత్రులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది? సరైన సమాధానం ఆప్షన్ ఏ అండి, 8 అండి, 8 మందిని నియమించడం అయితే చూడవచ్చు. భారతదేశ సాంప్రదాయ వైద్య వ్యవస్థలో పరిశోధనల నిమిత్తము యూరోప్లో ఆయుర్వేదాన్ని ప్రోత్సహించడం కోసము ఏ దేశంతో అవగాహన ఒప్పందము కుదుర్చుకుంది? ఆప్షన్ బి అండి, క్రొయేషియా ఈజ్ ద రైట్ ఆన్సర్, క్రొయేషియా. Next 1, జాతీయ మౌలిక సదుపాయాల మాస్టర్ ప్లాన్ ఏ పేరుతో 13 అక్టోబర్ 2021న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు? ఏ పేరుతో అండి? ఆప్షన్ ఏ, గతిశక్తి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ పేరు? గతిశక్తి. భారతదేశంలో జాతీయ పోస్టల్ దినోత్సవాన్ని ప్రతి ఏటా ఏ రోజున నిర్వహిస్తారు? ఆప్షన్ బి, అక్టోబర్ 9వ తారీఖున.
భారతదేశంలో జాతీయ పోస్టల్ దినోత్సవం. దేశంలో తొలిసారిగా న్యాయశాఖ, కేంద్ర న్యాయశాఖ మహిళలు, పిల్లలు, వృద్ధులు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పలేని పక్షంలో ఇంటి వద్దకే వెళ్ళి సాక్ష్యాలు సేకరించే పద్ధతిని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆప్షన్ డి అండి, ఏ మరియు సి సరైనవి. ఉత్తరాఖండ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ప్రారంభించారండి, రెండు రాష్ట్రాల్లో కూడా. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ రాష్ట్రంలో గిరిజన స్వాతంత్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణాన్ని ప్రారంభించారు? ఆప్షన్ డి అండి, ఆంధ్రప్రదేశ్ విశాఖపట్టణము జిల్లాలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంలో ఏ సంస్థని భాగస్వామ్యము చేయనుంది? ఆప్షన్ బి, సో ISB హైదరాబాద్. ISB హైదరాబాద్. ఇటీవల క్రిప్టో ఎక్స్చేంజ్ నిర్వాహక స్టార్టప్ కాయిన్ స్విచ్ యూనికాన్గా అవతరించిన సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, కుబేర్ అండి. ఆ సంస్థ పేరేంటి? కుబేర్. అంతర్జాతీయ బాలికల దినోత్సవం ప్రతి సంవత్సరము అక్టోబర్ 11 నిర్వహిస్తారు, అయితే ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, డిజిటల్ జనరేషన్, అవర్ జనరేషన్. డిజిటల్ జనరేషన్ ఈజ్ అవర్ జనరేషన్. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ రాష్ట్ర ఎన్నికల సంఘము మొబైల్ ఆధారిత ఈ ఓటింగ్ సిస్టమ్ యొక్క డ్రై రన్ నిర్వహించడానికి ప్రణాళిక చేసింది? ఆప్షన్ ఏ అండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము. సరైన సమాధానం ఆప్షన్ ఏ, తెలంగాణ అండి. సో మొబైల్ ఆధారిత ఈ ఓటింగ్ సిస్టమ్ అయితే డ్రై రన్ నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేయడం అయితే మనము చూడవచ్చు. నెక్స్ట్, కరుపూర్ కలంకారీ పెయింటింగ్స్ అని పిలువబడే సాంప్రదాయ డై పెయింటింగ్, ఫిగరేటివ్ మరియు కళ్ళకురుచి చెక్క కట్టడాలు భౌగోళిక గుర్తింపు పొందాయి, అయితే ఇవి ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి? ఆప్షన్ ఏ, తమిళనాడు రాష్ట్రంలో. ప్రపంచ పేదరికాన్ని తెలియచేయడానికి గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2021 విడుదల చేసిన సంస్థ? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఏ మరియు సి. UNDP మరియు OPHI అనేటువంటి రెండు సంస్థలు కూడా దీన్ని విడుదల చేశాయి. నెక్స్ట్ వన్, ఎకనామిక్స్ 2021 నోబెల్ బహుమతి గెలుచుకున్న ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్తలు క్రింది వారిలో ఎవరు? ఆప్షన్ డి, పైవారందరూ సరైన వారే. డేవిడ్ కార్డ్, జాషువా డి యాంగ్రిస్ట్, గైడో డెబ్లో ఇంబెన్స్, ముగ్గురికి కూడా రావడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, దక్షిణ మధ్య రైల్వే మొదటిసారిగా ఏ పేరుతో రెండు సుదూర సరుకు రవాణా రైళ్లను కేంద్ర రైల్వే శాఖ విజయవంతంగా ప్రారంభించింది? ఓకేనా, ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఏ మరియు బి. ఒకటి త్రిశూల్, రెండవది గరుడా. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఇటీవల ఏ దేశ అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా $200 మిలియన్ క్రెడిట్ మద్దతును ప్రకటించింది? ఆప్షన్ ఏ, కిర్గిస్తాన్. నెక్స్ట్ వన్, ఇటీవల భౌగోళిక గుర్తింపు పొందిన కన్యాకుమారి మసాలాగా ప్రసిద్ధి చెందినది ఏది? ఆప్షన్ సి, లవంగం. క్లోజ్. ది కస్టోడియన్ ఆఫ్ ట్రస్ట్, ఏ బ్యాంకర్ మెమోరియల్ పేరుతో నూతన పుస్తకాన్ని విడుదల చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, రజనీష్ కుమార్. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య ఎం సింధియా దేశ మొట్టమొదటి డూన్ డ్రౌన్ మేళా 2021 ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్ డి, ఉత్తరాఖండ్. ఇటీవల భారత సినీ పరిశ్రమకు విశిష్ట సేవ చేసినందుకు ఎవరు సత్యజిత్ రే అవార్డును అందుకున్నారు? ఆప్షన్ బి, బి గోపాల్ గారు. ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రతిష్టాత్మకమైన ఆర్యభట్ట అవార్డును భారతదేశంలో ఖగోళ శాస్త్రవేత్తల ప్రోత్సాహానికి అందించింది, మరి ఈ అవార్డు ఏ సంవత్సరంలో ఎవరికి దక్కింది? ఆప్షన్ ఏ, శ్రీ సతీష్ రెడ్డి గారికి అండి. సతీష్ రెడ్డి గారు DRDO చైర్మన్. ఇటీవల బాల్య వివాహాలను చట్టబద్ధం చేసేలా బిల్లు తీసుకొచ్చి ఏ రాష్ట్రం వార్తల్లో నిలిచింది? ఆప్షన్ సి, రాజస్థాన్. లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ అత్యుత్తమ సేవల అవార్డును అందుకున్న రణ్దీప్ గులేరియా ఏ సంస్థ అధిపతిగా ఉన్నారు? ఆప్షన్ బి, ఎయిమ్స్ ఢిల్లీ. అంతర్జాతీయ విపత్తు తగ్గింపు దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు? ఆప్షన్ బి, అక్టోబర్ 13. జియోగ్రాఫిక్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆధారిత వాటర్ షెడ్ ప్లానింగ్లో వాతావరణ సమాచారాన్ని అనుసంధానం చేయడానికి క్లైమేట్ రెసిలెన్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అండ్ ప్లానింగ్ టూల్ ప్రారంభించిన కేంద్ర మంత్రి? ఆన్సర్ ఆప్షన్ సి, గిరిరాజ్ సింగ్. ఎర్నెస్ట్ అండ్ యంగ్ పునరుత్పాదక శక్తి గల దేశాల ఆకర్షణీయ సూచి ఇటీవల ప్రచురించడం అయితే జరిగింది, దీనిలో భారతదేశ స్థానం ఎంత? ఆప్షన్ ఏ అండి, 3వ స్థానము. ఓకేనా,
రైట్ నెక్స్ట్ వన్ చూద్దాం. యునైటెడ్ నేషన్స్ బయోడైవర్సిటీ సమ్మిట్ అక్టోబర్ 12వ తారీఖున ఏ దేశంలో ప్రారంభమైంది? ఆప్షన్ బి చైనాలో. రీటైల్ ద్రవ్యోల్బలము మరియు ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇండెక్స్ పై తన డేటాను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆప్షన్ బి నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. నెక్స్ట్ వన్, ఇటీవల విడుదల చేసిన వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్లో ఇంటర్నేషనల్ మానిటరీ 2022 ఆర్థిక వ్యవస్థ రికవరీ ఎంత శాతంగా అంచనా వేసింది? ఆప్షన్ ఏ 2.5%. ఇటీవల మొదటి గ్రీన్ బాండ్ పెట్టుబడుల భారీ డిమాండ్ కారణంగా వార్తల్లో ఉన్న కూటమి ఏది? ఆప్షన్ సి యూరోపియన్ యూనియన్, ఈయు. 2016 పారా ఒలింపిక్స్ గేమ్స్లో రజత పతక విజేత అయిన ఎవరిని ఓయో సంస్థ డైరెక్టర్ బోర్డులో స్వతంత్ర డైరెక్టర్గా నియమించింది? ఎవరినండి మరి? ఆప్షన్ డి దీపా మాలిక్ గారిని. వరల్డ్ స్టీల్ అసోసియేషన్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి చైర్మన్గా నియమితులైన భారతీయుడు ఎవరు? ఆప్షన్ ఏ సజ్జన్ జిందాల్. భారతదేశపు మొదటి అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్ ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్ డి జైపూర్, రాజస్థాన్లో. అంతర్జాతీయ మహిళ వన్డే క్రికెట్ చరిత్రలో అతి చిన్న వయసులో 100 పరుగులు చేసిన ఆమి హంటర్ ఏ దేశస్థురాలు? ఆప్షన్ సి ఐర్లాండ్. భారతదేశ వ్యాప్తంగా మైక్రో ఏటీఎంలు ప్రారంభించనున్న ప్రైవేట్ బ్యాంకింగ్ వ్యవస్థ పేరేంటి? ఆప్షన్ ఏ కోటక్ మహీంద్రా బ్యాంక్ అండి. ఏంటండి అది? కోటక్ మహీంద్రా బ్యాంక్. ప్రముఖ ఇండియన్ వేరబుల్ బ్రాండ్ ఫైర్ బోల్డ్ తన కొత్త బ్రాండ్ అంబాసిడర్గా ఏ క్రీడాకారుని నియమించింది? ఆన్సర్ ఆప్షన్ సి విరాట్ కోహ్లీని. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయాలు మరియు ఎన్నికల్లో పాల్గొనడాన్ని నిషేధించిన రాష్ట్రం? ఆప్షన్ సి హర్యానా. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ భారతదేశంలో కార్యకలాపాల నిర్వహణకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఏ సంస్థకి ఇటీవల అందించింది? ఆప్షన్ ఏ అండి ఆకాశ ఎయిర్, రాకేష్ జున్జున్వాలా దీన్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. పిల్లల్లో నోటి పరిశుభ్రతపై అవగాహన పెంచడానికి 2 భాషల్లో హెల్దీ స్మైల్ అప్లికేషన్ ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆప్షన్ డి ఎయిమ్స్ ఢిల్లీ. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలికి భారతదేశము ఏ కాలానికి తిరిగి ఎంపిక కావడం జరిగింది? ఆప్షన్ బి 2022-2024 ఆర్థిక సంవత్సరాలకి. నెక్స్ట్ వన్, ఇటీవల చైనా ఏ దేశంతో సంయుక్తంగా జాయింట్ సి 2021 నావల్ ఎక్సర్సైజ్ అని పిలువబడే జాయింట్ నావల్ డ్రిల్ నిర్వహించాయి? ఏ దేశంతో అండి? ఆప్షన్ సి రష్యాతో. ఇటీవల షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ సెమినార్ సాయుధ దళాల్లో మహిళల పాత్ర అనే అంశంపై అక్టోబర్ 14న వర్చువల్ మోడ్లో నిర్వహించడం జరిగింది. దీనికి భారతదేశం నుంచి ఎవరు హాజరయ్యారు? ఆప్షన్ ఏ రాజ్నాథ్ సింగ్. నెక్స్ట్, భారతదేశ మొట్టమొదటి పార్కింగ్ నియంత్రణ కోసము మై పార్కింగ్ యాప్ కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రారంభించిన ప్రాంతము ఆప్షన్ బి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్. నెక్స్ట్ వన్, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2021లో భారతదేశ స్థానం ఎంత? ఆప్షన్ ఏ 101వ స్థానంలో ఉందండి. నెక్స్ట్ వన్, భారతదేశము ఏ దేశాల మధ్య ద్వైపాక్షిక సైనిక సహకారాన్ని పెంపొందించడానికి యుద్ధ అభ్యాస్ 15 రోజుల మెగా సైనిక విన్యాసాన్ని ప్రారంభించబోతున్నారు? ఏ దేశంతో? బి అండి అమెరికా దేశముతో. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. భారతదేశంలో మొదటిసారిగా ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ప్రాజెక్ట్ ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది, మరి దీని యొక్క సామర్థ్యం ఎంత? ఆప్షన్ బి అండి ఎంత? 1000 మెగావాట్స్. ఓకే, 1000 మెగావాట్స్. భారతదేశంలోని జునోటిక్ మరియు ట్రాన్స్బౌండరీ వ్యాధి కారకాల యొక్క ముఖ్యమైన వైరల్ బ్యాక్టీరియా మరియు పరాన్నజీవి ఇన్ఫెక్షన్ల పర్యవేక్షణను నిర్వహించడానికి ప్రారంభించిన మన నూతన విధానము? ఆన్సర్ ఆప్షన్ డి అండి వన్ హెల్త్. ఇండియా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎకనమిక్ అండ్ ఫైనాన్షియల్ పార్ట్నర్షిప్ డైలాగ్ యొక్క 8వ మంత్రివర్గ సమావేశం ఇటీవల ఇక్కడ జరిగింది. ఆప్షన్ డి వాషింగ్టన్ డీసీ. కంప్లీటెడ్. ఇటీవల కేంద్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను ప్రైవేటీకరణ చేసి నూతనంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డును అయితే ఏర్పాటు చేసింది. అయితే దీని ఆధ్వర్యంలో ఎన్ని కొత్త నూతన కంపెనీలు ఏర్పాటు చేశారు? ఆప్షన్ ఏ మొత్తం 7. ఇటీవల డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 90వ జాతీయ జయంతిని పురస్కరించుకొని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రేరణాస్థల్ ఎక్కడ ప్రారంభించారు? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రేరణాస్థల్ ఎక్కడండి? విశాఖపట్నంలో, వైజాగ్లో.
భారత పురాతన సంస్కృతి, కళాకారులు మరియు కళాకారుల నైపుణ్యం యొక్క వారసత్వాన్ని రక్షించడానికి ఏ రాష్ట్రంలో హునార్ హట్స్ వద్ద విశ్వకర్మ వాటికను ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది? ఎక్కడండి, ఏ రాష్ట్రంలో మరి అంటే ఆప్షన్ బి అండి, ఉత్తరప్రదేశ్లో. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆటోమేటెడ్ ఫ్యూయలింగ్ టెక్నాలజీ యూఫిల్ పేరుతో ఇంధనం నియంత్రణ సాంకేతిక విధానము విడుదల చేసిన సంస్థ. ఆప్షన్ సి, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. ఇటీవల 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ చైర్మన్గా నియమితులైన యూకో బ్యాంక్ ఎండీ ఎవరు? ఆప్షన్ ఏ, ఏకే గోయల్. 2021 సంవత్సరానికి ఫోర్బ్స్ ఇండియా ప్రచురించిన అత్యుత్తమ యాజమాన్య కంపెనీ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది ఎవరండి? ఆప్షన్ బి, రిలయన్స్ గ్రూప్. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకము ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా కేంద్రం ఎవరిని నియమించింది? ఆప్షన్ ఏ అండి, ఎవరు వారు? రితేష్ చౌహాన్. ఐక్యరాజ్యసమితి 1945 సంవత్సరం నుండి ప్రపంచ ఆహార దినోత్సవం ఈ రోజున నిర్వహిస్తుంది. ఆప్షన్ డి, అక్టోబర్ 16వ తారీఖున. దేశంలో పరిసరాల కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా దీపావళి పర్వదినానికి ఏ బాణసంచ అమ్మకాలను అనుమతించింది? వేటినండి, గ్రీన్ క్రాకర్స్. నెక్స్ట్, షెన్జావ్ 13 మిషన్ పేరుతో అంతరిక్ష నౌకలో 6 నెలల కోసము 3 వ్యక్తుల బృందాన్ని అంతరిక్షంలోనికి పంపిన దేశం ఏంటండి? కరోనా దేశం చైనా. ఇటీవల డిఆర్డిఓ ఆధ్వర్యంలో ఏ ప్రాంతంలో కలాం సెంటర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏర్పాటు కానుంది? ఎక్కడండి? ఆప్షన్ ఏ, జమ్మూ అండ్ కాశ్మీర్లో. ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఏ రాష్ట్రంలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ క్యాంపస్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు? ఆప్షన్ సి, గోవా. నెక్స్ట్, 2021 సంవత్సరానికి ప్రతిష్టాత్మక గ్లోబల్ బిజినెస్ సస్టైనబిలిటీ లీడర్షిప్ కోసం ఎవరు ఎంపిక అయ్యారంటే ఆప్షన్స్ ఏంటి? ఏ మాత్రమే, సత్యా నాదెల్లా అండ్ ఇస్ గ్రూప్, మైక్రోసాఫ్ట్ గ్రూప్ అంటారు దాన్ని. సత్యా నాదెల్లాతో పాటు చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ ప్లస్ వైస్ ప్రెసిడెంట్ కూడా దీనికైతే ఎంపిక కావడము జరిగింది. అక్టోబర్ 29న ఫ్రాన్స్లో జరిగే అంబిషన్ ఇండియా బిజినెస్ ఫోరం 2021 సదస్సులో భారతదేశం నుంచి ఎవరికి ఆహ్వానం లభించింది? ఆప్షన్ ఏ, కేటీఆర్ అండి, కె తారక రామారావు గారు. ఐపీఎల్ సీజన్ 14 విజేతగా నిలిచిన జట్టు ఏది? ఆప్షన్ బి అండి, చెన్నై సూపర్ కింగ్స్. ముంబై ఇండియా పైన సో విజయం సాధించడం అయితే జరిగింది. ఓకే, సో ఫ్రెండ్స్, ఇది ఈరోజుకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ అండి, కరెంట్ అఫైర్స్ పైన. ఈ వీక్లో జరిగినటువంటి అన్నిటిపైన కూడా మనమైతే సో క్విక్ రివ్యూ అయితే చూసాము. మీకు నచ్చి ఉంటుంది, నచ్చిన వాళ్ళందరూ కూడా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి తప్పకుండా. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆర్కే పబ్లికేషన్స్ తరపున ఒక మంచి ఆఫర్తో మీ ముందుకైతే రావడం జరిగిందండి. సో మనము ప్రతిరోజు కూడా డైలీ కరెంట్ అఫైర్స్ అయితే చెప్పుకుంటాము. సో చాలామంది చూస్తుంటారు, సో యూనిక్గా ఉంటాయి, అందరికీ తెలిసింది. దాదాపు 2 సంవత్సరాలు దాటింది ఫ్రెండ్స్ మన కరెంట్ అఫైర్స్ డైలీ రెగ్యులర్గా చెప్పుకోబట్టి. అయితే ఆ డైలీ చెప్పుకునేటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మంత్లీ మ్యాగజైన్ అయితే చేయడం జరిగిందండి. ప్రతి మ్యాగజైన్కి 25 రూపీస్గా ఉండేది, అందరికీ తెలిసిందే. సో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల్లో కావచ్చు, అంతేకాకుండా ఎన్టీపీసీ ఇటీవల జరిగినటువంటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో కావచ్చు. సో చాలామందికి యూస్ఫుల్గా అయ్యాయి, అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే చాలామంది సార్ మాకు 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ అయితే మ్యాగజైన్ కావాలని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి. సో దానికి తగ్గట్టుగానే సో 6 మంత్స్ మ్యాగజైన్ అయితే రూపొందించడం జరిగిందండి, చాలా తక్కువ కాస్ట్తో అండి. ఓకేనా, సో ఎవ్రీ మంత్ యాక్చువల్గా 25 రూపీస్ అండి మంత్లీ మ్యాగజైన్కి. ఓకే, పీడిఎఫ్ రూపంలో అందచేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా. సో మరి 6 మంత్స్కి అయితే యాక్చువల్గా 150 రూపీస్ అవుతుందండి. కానీ ఇక్కడ మనం ఏం చేస్తాము, కేవలం 100 రూపాయలకు మాత్రమే ఈ యొక్క 6 మంత్స్ వ్యాలిడిటీ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ అనేవి మ్యాగజైన్ పీడిఎఫ్ రూపంలో మీకు అందచేయడం జరుగుతుందండి, కేవలము 100 రూపాయలు మాత్రమే. మరి ఇక్కడ ఒక మంచి ఆఫర్ ఉందండి, ఏంటది, ఈ యొక్క మ్యాగజైన్ గనక ఓకే మ్యాగజైన్ కనుక తీసుకున్న వారికి ఏపీపీఎస్సి గ్రూప్ 4 ఓకేనా, ఏపీపీఎస్సి కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 4 ప్రిలిమ్స్ పేపర్స్ దాదాపు 11 ఉన్నాయండి. ఓకేనా, ప్రీవియస్గా కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్ గ్రూప్ 4 ఎగ్జామ్స్, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ మొత్తం 11 మోడల్ పేపర్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా ఉచితంగా అందచేయడం జరుగుతుంది. ఒకవేళ కొంతమందికి డౌట్ వస్తుంది, సార్ మాకు ఈ యొక్క గ్రూప్ 4కి సంబంధించి
ఐ మీన్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన గ్రూప్ 4 ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అవసరం చేశారన్నారనుకోండి. సో ఇంకొక ఆప్షన్ ఉందండి, ఏంటి? సో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకు 1995 నుంచి, ఓకేనా, 1995 నుంచి 2018 వరకు కండక్ట్ చేసినటువంటి పోలీస్, ఓకేనా, పోలీస్ ఉద్యోగాల ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మీ ఆప్షన్ అండి, ఏది కావాలంటే అదైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఏపీకి తెలంగాణకి జస్ట్ ఒక 2 ఎగ్జామ్స్ మాత్రమే తేడా అండి, పోలీస్ వాడికి కదా, జస్ట్ 2 ఎగ్జామ్స్ మాత్రమే తేడా. అన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి, ఇక మోడల్ ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా. మరి ఈ యొక్క మ్యాగజైన్ ఏ విధంగా తీసుకోవాలి సార్ అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు. సింపుల్ అండి, దీనికి సంబంధించినటువంటి ఏంటి, గూగుల్ పే నెంబర్ కావచ్చు, ఓకే, ఫోన్పే నెంబర్ కావచ్చు, ఆ నెంబర్ని వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. సో దానికి మీరు ఈ యొక్క అమౌంట్ పంపేసి ఆ స్క్రీన్ షాట్ తీసుకొని నాకు యాజ్ ఇట్ ఈజ్గా మన వాట్సాప్ గ్రూప్కి పంపినట్లయితే సో మీకు గూగుల్ డ్రైవ్ లింక్ పంపిస్తాను, ఓకేనా, గూగుల్ డ్రైవ్ లింక్. సో ఎప్పటికీ కూడా మీ దగ్గరే ఉంటుందండి, అది చాలా చాలా బాగుంటుంది. సో ఒకసారి చూడండి, చాలామందికి తెలుసండి, దాదాపు 2000-3000 మెంబర్స్ అయితే మన ఏంటి మంత్లీ మ్యాగజైన్ తీసుకుంటారండి, ప్రతి నెల 2-3000 మంది అయితే తీసుకుంటారు. కొంతమంది తీసుకుని వారు రెగ్యులర్గా మన క్లాసెస్ అయితే ఫాలో అవుతుంటారు, ఓకేనా. వాళ్ళందరికీ తెలుసు మన యొక్క మ్యాగజైన్ ఏ విధంగా ఉంటుంది అనేది. సో ఒకసారి చూడండి, మీరు చూస్తే మీకే అర్థమవుతుంది, లేదా ఆ యొక్క క్లాసెస్ లింక్, ఫస్ట్ టైం చూసిన వారికి క్లాసెస్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వాటిని చూసిన తర్వాత సో అయినా కూడా తీసుకోవచ్చు మీరు, ఓకేనా గైస్. సో ఇక్కడ గమనించినట్లయితే కరెంట్ అఫైర్స్ 2021 కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ అండి. సో జూలై 2 జూన్ 2021 6 మంత్స్ అండి ఈ మ్యాగజైన్కి. మొత్తం ఇందులో 4000 కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయండి, 4000 కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయి, 4000 జనరల్ స్టడీస్ బిట్స్ ఉంటాయి, ఓకేనా. ప్లస్ దీనికి 100 రూపాయలు మాత్రమే. నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క మ్యాగజైన్ కనుక 6 మంత్స్ మ్యాగజైన్ కనుక తీసుకుంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 4కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ఉచితంగా అందచేయడం అయితే మీకు జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో మరి మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ మరి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉంటాయంటే, సింపుల్ అండి, ఎవ్రీ డే వైజ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి తీసుకున్నారనుకోండి, మీరు జనవరి 1 నుంచి 31 వరకు లైన్గా ఉంటాయి, ఫిబ్రవరి మంత్ 1 నుంచి 29 వరకు లైన్గా ఉంటాయి, ఓకే, మార్చ్ 1 నుంచి 31 వరకు లైన్గా ఉంటాయండి వరుస క్రమంలో. ఒక్కరోజు కూడా కరెంట్ అఫైర్స్ అనేవి మిస్ కావు, 6 నెలలకు 6 నెలలు ఎవ్రీడే సింగిల్ డే ప్రతి డే కవర్ చేయడం అయితే జరుగుతుందండి, అందరూ కూడా గమనించాలి, అంత పగడ్బందీగా అయితే రూపొందించడము జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా ఎవరికైనా మాకు జూనియర్ అసిస్టెంట్కి గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు 1995 నుంచి 2018 వరకు కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ అండి. సో ఇద్దరు కూడా తీసుకోవచ్చండి, ఎందుకంటే ఏపీటీఎస్ వాళ్ళకి కేవలం 2 ఎగ్జామ్స్ మాత్రమే డిఫరెంట్గా ఉంటాయి, రిమైనింగ్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి ఫ్రెండ్స్, ఓకేనా. సో మరి గమనించాలి అందరూ కూడా. సో కేవలము 100 రూపీస్ అండి, మామూలుగా మీరు మంత్లీ తీసుకుంటే 150 రూపీస్ అవుతాయి, కానీ ఇక్కడ 100 రూపీస్కే దీన్ని ఆఫర్ కింద ఇవ్వడం అయితే జరుగుతుందండి, 50% ఆఫర్ ప్లస్ దానితో పాటుగా. సో ఫ్రెండ్స్ ఇవి గమనించాలి, ఈ యొక్క గ్రూప్ 4 పేపర్లు కావచ్చు, ఎస్ఐ ఈ యొక్క కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ కావచ్చు ఉచితంగా ఇస్తున్నానండి. అయితే నాకు తెలిసి ఇవి మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, కానీ ఒకే దగ్గర ఉంటే మీకు చదువుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి సో నేనే మీకు ఫ్రీగా అందచేయడం అయితే జరుగుతుంది. దీనికి 1 రూపీ కూడా ఛార్జ్ చేయడం లేదు, గమనించాలి, 1 రూపీ కూడా ఛార్జ్ చేయడం లేదు, ఓన్లీ కరెంట్ అఫైర్స్కి మాత్రమే తీసుకుంటున్నానండి, ఓకేనా. సో ఫ్రెండ్స్, సో మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్, కొన్ని రోజులు మాత్రమే ఉంటుందండి ఆఫర్, ఎక్కువ రోజులు ఉండదు, మళ్ళీ మంత్లీ వస్తాయి, ఓకేనా. సో ఇంకా ఎవరైనా, సో మీరు మంత్లీ తీసుకున్న వారు మీ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే తెలియచేయండి ఫ్రెండ్స్, గ్రామ వార్డు సచివాలయ అభ్యర్థులు కావచ్చు, ఓకే, జాబ్స్ తెచ్చుకున్నవారు చాలామంది, సో జాబ్లో సెటిల్ అయ్యారండి, ఇంకా మళ్ళీ చూడరు కదా, ఇక వన్స్ జాబ్ వచ్చిందంటే ఇంకా మళ్ళీ మన క్లాసెస్ చూడరు ఎవరు కూడా, అంతే. ఎన్టీపీసీలో కూడా చాలామందికి అయితే చాలా స్కోర్ అయితే రావడం జరిగిందండి, మంచి మార్క్స్ అయితే గెయిన్ చేయడం అయితే జరిగింది. సో ఎవరైనా చూస్తున్నట్లయితే కామెంట్ చేయండి, ఓకేనా, మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటో. ఓకే అండి, థ్యాంక్ యూ, మరి మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. సో మళ్ళీ ప్రైజ్ అయితే హైక్ అవుతుంది, ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్.